మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి సిరి సంపదలతో తొలతూగాలనే కోరిక బలంగా ఉంటుంది. కొందరు అలా ఉండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు ఎలాంటి ప్రయత్నం లేకుండానే లక్ష్మి తన ఇంట్లో కొలువు ఉండాలని అదృష్టంపైనే ఆధారపడుతూ ఉంటారు. ఇంట్లో కొన్ని వస్తువులను భద్రపరుచుకుంటే తమ దశ దిశ తిరుగుతూ ఉందని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా దరిద్రం మీ ఇంట్లో ఎప్పటికీ అలానే ఉంటుందని, జీవితాంతం కష్టాలతోనే బాధపడుతూ ఉండాలని పండితులు అంటూ ఉన్నారు. ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసివేయండి. కనీసం ఈ సంక్రాంతికి అయినా ఇవి ఇంట్లో లేకుండా జాగ్రత్త పడండి. సంక్రాంతికి మీరు ఎన్ని పరిహారాలు ఎన్ని పూజలు చేసినా ఇంట్లో ఇవి ఉంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. మీరు సంక్రాంతి పండుగ ఎంతో ఆర్భాటంగా కోలాహలంగా చేసుకున్నా ఆ సంతోషం మీ ఇంట్లో ఎంతోసేపు ఉండదు. అందువలన అందరూ సంక్రాంతికి ఇవి ఇంట్లో లేకుండా జాగ్రత్త పడండి. మరి దరిద్రాన్ని తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంట్లో సాలీడు గూడు ఉంటే చాలామంది మంచిదని భావిస్తూ ఉంటారు. కానీ జీవితంలో అనుకోని ఆర్థిక సమస్యలకు ఇది సంకేతమని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి వెంటనే దీన్ని తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇల్లు ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో పావురాల గూడు ఉంటే ధనం కర్పూరంలా కరిగిపోతుంది, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో బూజు కనపడితే దరిద్ర దేవత మీ ఇంట్లో ఉన్నట్లే. కనుక బూజును మాత్రం ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. కనీసం ఈ సంక్రాంతికైనా సరే మీ ఇంట్లో బూజు కానీ సాలి పురుగులు కానీ లేకుండా చూసుకోండి. తేనెపట్టు ఇంట్లో ఉంటే చాలా అపాయం. ఇది మీకు హాని చేయటం మాత్రమే కాదు దురదృష్టానికి సంకేతంగా చెప్తూ ఉన్నారు. వాస్తు ప్రకారం పగిలిపోయిన అద్దాలు, పగిలిన గాజు వస్తువులు ఏవైనా ఇంట్లో ఉండకూడదు. గాజు వస్తువులు పగిలినవి వాడకూడదు. అలాగే మీ మొబైల్ పగిలిన సరే మీరు ఉపయోగిస్తూ ఉంటే దరిద్రానికి అదే కారణమని గుర్తుంచుకోండి. కనీసం ఈ సంక్రాంతికి అయినా సరే మీ మొబైల్ను మార్చుకోండి. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. భార్యడు పొద్దెక్కిన తరువాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతూ ఉంటుంది. పూజలో పగిలిన దీపాలు వాడకూడదు. ఉపయోగించిన వత్తులను మరలా వాడకూడదు. పగిలిన ఫోటోలను, దేవుడికి సంబంధించినవి ఉంటే ఈ సంక్రాంతి లోపు అయినా సరే వాటిని తీసి కొత్తవి తెచ్చి పూజించుకోండి. ఒక్కసారి ఉపయోగించిన పువ్వులు మరుసటి రోజు బయటపడేయాలి. వాటి వలన కూడా ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది. అవి జడలో పెట్టుకునేవి అయినా సరే, పూజలో వాడుకున్నవి అయినా సరే ఒక్కరోజు తర్వాత వాడకూడదు. మరి తెలుసుకున్నారు కదా, దరిద్రానికి కారణమైన ఈ వస్తువులను కనీసం ఈ సంక్రాంతికి అయినా సరే ఇంట్లో నుండి తీసి పడేయండి. లక్ష్మీదేవిని ఆహ్వానించి సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.